దేవునికి కోట్లాది కృతజ్ఞతా స్తుతులు. మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకి మీ అందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులు మలాకీ గ్రంథము 3:7 చూద్దాం. మలాకీ గ్రంథము 3:7 అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవియ్యగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. ఇక్కడ చదవబడిన మాటల్లో మలాకీ గ్రంథం 3:7 రాయబడిన మాటల్లో ఏముందో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా మాట్లాడుతున్న మాట, సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టుకు తిరుగుతాను. ఈరోజు మన వాక్యాంశము, ఈరోజు మన వాక్యం యొక్క టైటిల్ కూడా అదే, దేవుని వైపుకి తిరుగుడి. ఈరోజు మన వాక్యాంశం ఏంటి? దేవుని వైపుకి తిరుగుడి. తిరుగుడి మనం దేవుని వైపుకి తిరగడం ఏంటో ఈరోజు తెలుసుకున్నాము. అలాగే ఎందుకని, ఎందుకని దేవాది దేవుని ముఖము ఒకరికి మరుగు చేయబడుతుంది? నేను మీ తట్టుకు తిరుగుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే గనక ఎందుకని ఆయన వారి తట్టు తిరుగులేడు, ఎందుకని ఆయన ముఖము ఒకరికి మరుగు చేయబడిందో ఆ విషయాన్ని కూడా ముందు మనం తెలుసుకుందాం. కీర్తన గ్రంథం 85:4 చదివి సహాయం చేయండి. కీర్తనలు 85:4 చదివి సహాయం చేయండి. దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు నా తట్టుకు తిరిగిన ఎడల నేను మీ తట్టుకు తిరుగుతాను అని. అసలు ఎందుకని దేవాది దేవుడు ఆయన ముఖాన్ని ఒకరికి మరుగుపరుచుకున్నారు, ఎందుకని ఆయన ఒకరికి వ్యతిరేకంగా తిరిగి ఉన్నారో తెలుసుకుందాం. దాని అర్థం ఏంటో కూడా ముందు తెలుసుకుందాం. కీర్తనలు 85:4 మా రక్షణ కర్తవగు దేవా మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. అక్కడ కీర్తనకారుడు భక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే మా రక్షణకర్తవైన మా దేవా మా వైపుకు తిరుగుము, మా పైన ఉన్న కోపాన్ని చాలించుము. దేవుని ముఖము ఒకరికి మరుగు చేయబడుతుంది, దేవుడు ఒకరికి వ్యతిరేకంగా తిరిగి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు వారి మీద కోపంతో ఉన్నారు అని. దేవాది దేవుని కోపము న్యాయమైనదే. ఆయన త్వరగా కోపించేవాడు కాదు, కానీ ఆయన కోపించిన కొన్ని తరుణాలు మనం లేఖనాల్లో శ్రద్ధగా చూడగలిగితే నోవహు దినాల్లో జరిగిన ఆ కార్యాన్ని, సదోమ గొమొర పట్టణాలకు జరిగిన కలిగిన ఆ దుస్థితిని, లేదా దేవాది దేవుడు ఆయన రాకడ సమయంలో అంత్య దినములలో విడవబడిన వారు, పాపంలోనే చచ్చిన వారు పొందబోయే ఆ యాతనలు, ఆ తీర్పు ఎలా ఉండబోతుందో ఆలోచించడాన్ని బట్టి ఆయన కోపం యొక్క తీవ్రత ఎంతో, ఆయన కోపం యొక్క ఇంటెన్సిటీ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. దేవాది దేవుని ప్రేమ యొక్క ఎత్తెంతో, లోతెంతో, పొడవెంతో, వెడల్పెంతో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న మనము, ఎలాగైనా ఆ ప్రేమలో మనల్ని మనం మైమరచిపోవాలని ప్రయాసపడుతున్న మనము, అలాంటిది అంత తీక్షణమైన, అంత తీవ్రమైన ఆయన కోపాన్ని త్రాళగలమా? అలాంటి ఆయన కోపాన్ని భరించగలమా? భరించలేము కదా. మరి అలాగా దేవాది దేవుడు ఒకవేళ నువ్వు నేను చేసిన తప్పులను బట్టి, నువ్వు నేను మానక రేపిన ఆయన గాయాలను బట్టి, లేదా ఆయనకు చూపిన అవిధేయతను బట్టి నీ మీద నా మీద ఒకవేళ కోపంతో ఉంటే గనక, నీకు నాకు వ్యతిరేకంగా ఆయన ముఖాన్ని తిప్పేసుకుంటే గనక, నీకు నాకు ఆయన ముఖాన్ని మరుగుపరచి ఉంటే గనక, నువ్వు నేను ఆ కోపాన్ని చల్లార్చడానికి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఏం చేయాలి? మీరు నా తట్టుకు తిరుగుడి, అప్పుడు నేను మీ తట్టుకు తిరుగుతాను. దేవాది దేవుని ముఖము మనకి వ్యతిరేకంగా, మనకు మరుగు చేయబడినట్లుగా త్రిప్పబడి ఉంటే ఆయన కోపం చల్లార్చడానికి, ఆయన తిరిగి మన వైపుకి చూడడానికి, మనల్ని లక్ష్యపెట్టడానికి మనందరము చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? మనము ఆయన తట్టుకు తిరగాలి.
ఆయన తట్టుకు తిరగడం అంటే ఏంటో తెలుసుకుందాం. అంతకంటే మరి ముఖ్యంగా, అంతకంటే ముందుగా నా తట్టుకు తిరగండి అని చెప్పిన దేవుడే కొన్నింటి తట్టుకు తిరగద్దు, కొన్నింటి కొరకు తిరగద్దు అని చెప్పారు. ఈ రాత్రి ఉన్న సమయాన్ని బట్టే త్వరగా క్లుప్తంగా అలాగే స్పష్టంగా అర్థమయ్యే రీతిగానే దేవుడు వేటి వైపుకు తిరగద్దన్నాడు ముందు చూద్దాం, తర్వాత ఏమి చేయడము ఆయన వైపుకు తిరగడమో తెలుసుకొని ఆ పనులు చేయడాన్ని బట్టి మనం ఆయన వైపుకు తిరుగుదాం, దాన్ని బట్టి ఆయన మన వైపుకు తిరిగేలాగున చేసుకుందాం. మొదటిదిగా దేవుడి వైపుకు తిరుగుడి అన్న ఈ వర్తమానంలో మొదటిదిగా నా తట్టు తిరుగుడి అని చెప్పిన దేవుడే కొన్నింటి వైపుకి కొన్నింటి తట్టుకు తిరగదని చెప్పాడు. వాటిల్లో మొదటిదిగా యిర్మీయా గ్రంథం 5:8-9 చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 5:8-9 చదువుకుందాం. బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును, అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందున అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందున ఇదే యెహోవా వాక్కు. కొన్నింటి తట్టుకి కొన్నింటి కోసం తిరగద్దు అని చెప్పిన వాటిల్లో మొదటిదిగా ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే కనుక ఒక గుంపు మనకు కనిపిస్తుంది. ఆ గుంపు ఏం చేస్తున్నాయంటే కనుక ఏ పని లేకపోయినప్పటికీ ఊరకనే ఇటు అటు తిరుగుతూ ఉంది. ఈ రోజుల్లో మనం ఈ రోడ్ల మీద చూసినప్పటికీ కూడా కొంతమంది అబ్బాయిలు లేదా కొంతమంది అమ్మాయిలు ఏ పని లేకపోయినప్పటికీ ఆ రోడ్లో వారు వెళ్లాల్సిన లేదా అటువైపుగా వారు ప్రయాణించాల్సిన అవసరం ఏమి లేకపోయినప్పటికీ తిరిగిగా ఖాళీగానే ఉన్నామన్న ఉద్దేశంతో అమ్మాయిలు అబ్బాయిలు అనగానే ఒట్టి యవనస్తులను అనుకోకుండా ఆ జాతికి ఆ జెండర్కి సంబంధించిన ప్రతి వయసు వారు ఏ పనున్నా ఏ పని లేకపోయినా రోడ్ల మీద ఖాళీగా ఇటు అటు తిరుగుతున్నారంట. ఎందుకని వారు ఇటు అటు తిరుగుతున్నారంటే కనుక పైన చదవబడిన ఆ మాటల్లో ఆ వాక్యంలో ఇటు అటు తిరిగి ఒక గుంపు ఉంది. వారు ఎందుకోసం తిరుగుతున్నారంటే కనుక పరాయి వారి భార్యను చూసి సకిలించడానికి ఇటు అటు తిరుగుతున్నారంట. మరి రోడ్ల మీద తిరిగే కొంతమంది ఎందుకని ఇటు అటు తిరుగుతున్నారయ్యా, ఏ పని లేకపోయినా కానీ ఎందుకని వారు పని చేస్తున్నారంటే అది అమ్మాయిలైనా అది అబ్బాయిలైనా వాళ్ళని చూసి వీళ్ళు సకిలించడానికి కొంతమంది రోడ్డు మీద ఖాళీగా పని లేకుండా ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నారు. అలాంటి వారిగా నువ్వు నేను ఉండకూడదని దేవాది దేవుడి రాత్రి ఈ మాటలు మాట్లాడుతున్నారు. అది ఏ వయసుకు సంబంధించిన వారైనా కానీ ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మీతో మాట్లాడుతుంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, యోబు గ్రంథంలో అపవాదిని దేవుడు అడుగుతా ఎక్కడి నుంచి వచ్చామని అడిగితే అపవాది చెప్పిన సమాధానం భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు ఇక్కడికి వచ్చానని చెప్పాడు. ఇటు అటు ఖాళీగా తిరిగే పని దేవుని పిల్లలది కాదు. ఇటు అటు తిరుగుతూ వీళ్ళని వాళ్ళని కదిలించడానికి సకిలించడానికి చేసే ప్రయత్నాలు ఆయన్ని మెప్పించేవి కావు. అలాగ చేసే వారిని నేను దండించకుందునా, అలా చేసే వారి పైన నా కోపాన్ని నేను తీర్చుకోకుందునా అని దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. సో మొదటిదిగా మనం ఎటువైపుకు తిరగకూడదు, ఎలా తిరగకూడదు అంటే దానికి మొదటిదిగా ఏంటిది, ఇటు అటు మనం తిరగకూడదు. రెండవదిగా కీర్తన గ్రంథము 119:21 చూద్దాం. చదువక్క, నీవు గద్దించుచున్నావు, శ్రద్ధగా ఈ మాటలు వినండి, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, మొదటిది ఇటు అటు తిరగడానికి వారిని వీరిని చూసి సకిలించడానికి పరాయి వారి భార్యను భర్తలను కదిలించడానికి ఎవరైనా కానీ పని కట్టుకొని ఇటు అటు తిరుగులాడుతుంటే అది దేవునికి అసహ్యమైన ఒక పని, ఖచ్చితంగా నేను వారిని దండిస్తాను,
ఖచ్చితంగా వారి మీద నా కోపాన్ని తీర్చుకుంటానని దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. సో మొదటిదిగా ఇటు అటు మనం ఊరకి తిరగకూడదు, రెండవది ఊరకనే విచ్చలవిడిగా మనము ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మరచి తిరగకూడదు. మొదటిది ఇటు అటు మనం తిరగకూడదు, రెండవది విచ్చలవిడిగా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మరచి మనము తిరగకూడదు. మూడవది కూడా చూద్దాం, సమయాన్ని బట్టి క్లుప్తంగా నా మాటలు చెప్తాను. మూడవదిగా లేవ్య కాండము 19:4 నేను చదువుతున్నాను, చూడండి. లేవ్య కాండము 19:4 సమయాన్ని బట్టి మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకోకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. మొదటిది మనం ఇటు అటు తిరగకూడదు, రెండవది ఆయన ఆజ్ఞలను కట్టడలను మరచిన వారమే ఇష్టానుసారంగా మనము విచ్చలవిడిగా తిరగకూడదు, మూడవది మనము విగ్రహముల తట్టు తిరగకూడదు. విగ్రహముల తట్టు తిరగకూడదు అన్నప్పుడు, లేదయ్యా ఎన్నో రోజుల ముందే నా జీవితంలో ఆ విగ్రహారాధనని నేను విడిచి ఇక్కడికి వచ్చాను అన్న ఆలోచనలు చేస్తుంటే కనుక, ఒకవేళ రాతితో చేయబడిన, చెక్కతో చేయబడిన, లేదా ఏదో మనుషుల రూపంలో లేదా మరి దేవుని రూపంలోనే ఉన్న విగ్రహాన్ని నువ్వు మొక్కకపోవచ్చు, కానీ దేవాది దేవుని స్థానాన్ని డబ్బుకైనా మనిషికైనా మరి లోకంలో దేనికైనా కానీ నువ్వు ఇవ్వడం విగ్రహారాధనతోనే సమానం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒక విగ్రహాన్ని చేసుకుని దానికి మొక్కడం మాత్రమే విగ్రహారాధన కాదు, కానీ దేవాది దేవుని స్థానాన్ని నీ జీవితంలో మరి ఎవరికి ఇచ్చినా మరి దేనికి ఇచ్చినా నువ్వు విగ్రహారాధన చేయడమే. ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం, విగ్రహముల తట్టు మనము తిరగకూడదని దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. నాలుగవదిగా లేవియ కాండము 19:16 చదువుతున్నాను. లేవియ కాండము 19:16, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. అక్కడ దేవాది దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన ప్రజలమని చెప్పుకుంటున్న మనము ఇంటింటికి తిరిగే వారిగా ఉండకూడదు. ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఇక్కడికి చేరవేసే వారిగా అస్సలు ఎప్పటికీ ఉండకూడదు. అది దేవుడు ఇష్టపడే ఒక లక్షణం కాదు అని రాత్రి దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. అలాగే ఆఖరిదిగా ఐదవదిగా, నా తట్టు తిరుగుడి అని చెప్పిన దేవుడే కొన్నింటి తట్టుకు తిరగద్దు అని చెప్పాడు. సో వాటిలో మనం చూస్తున్న విషయాల్లో ఆఖరిది ఐదవది ఏంటో తెలుసా? కక్కిన దాని వైపుకి మనం తిరగకూడదు. కక్కిన దాని వైపుకి మనం తిరగకూడదు అంటే దాని అర్థం వదిలేసిన సంబంధాలు, వదిలేసిన పాప జీవితం, విడిచిపెట్టిన లోకం వైపుకి మళ్ళీ మనం వెనకకు జారిపోకూడదు, వెనక్కు మనం తిరగకూడదు. ఐదు సంగతులు మనం చూసాం. ఆ ఐదు సంగతుల్లో మొదటిది ఇటు అటు తిరిగే వారిగా మనం ఉండకూడదని, విచ్చలవిడిగా ఆయన ఆజ్ఞలను మరచి మనం తిరగకూడదని, విగ్రహముల తట్టు మనము తిరగకూడదని, ఇంటింటికి కొండలు చెప్పే వారిగా, ఇంటింటికి మాటలు మోసుకొని పోయే వారిగా మనము తిరగకూడదని, ఆఖరిదిగా ఐదవదిగా కక్కిన దాని వైపుకి, విసర్జించిన దాని వైపుకి, విడిచిపెట్టిన పాత రోత జీవితాల వైపుకి, సంబంధాల వైపుకి, అలవాట్ల వైపుకి నువ్వు నేను తిరగకూడదు అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు మన వాక్యాంశము దేవుని వైపుకి తిరుగుడి. అలాగైతే మనం ఏం చేసి ఇంతవరకు మనం విన్న మాటలేమో ఆయన తిరగద్దు అని చెప్పినవి, మరి ఏం చేస్తే మనం ఆయన వైపు తిరుగుతాము, ఏ పని చేయడాన్ని బట్టి మనం ఆయన వైపుకు తిరిగినట్లు ఈరోజు తెలుసుకుందాం. సో అందులో మొదటిదిగా అపోస్తల కార్యములు 26:18 చూద్దాం. ఇంతవరకు వేటి తట్టుకు మీరు తిరగకూడదు దేవాది దేవుడు మనతో మాట్లాడారు. ఇప్పుడు మనము ఏం చేస్తే ఏ పనులు చేయడము మనము ఆయన వైపుకు తిరగడమో తెలుసుకుందాం. అందులో మొదటిదిగా అపోస్తల కార్యములు 26:18 చూద్దాం. చదవండి అపోస్తల కార్యము 26:18. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి, నా యందలి విశ్వాసము చేత
పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు అన్న మాట అక్కడ రాయబడింది. మొదటిదిగా దేవుని వైపుకు మనం తిరగడం, నా తట్టుకు తిరగండి అప్పుడు నేను మీ తట్టుకు తిరుగుతానని చెప్పిన దేవాదేవుని మాటను బట్టి ఏం చేయడం, మనం ఆయన వైపుకు తిరగడం అయ్యా అంటే కనుక ఇక్కడ రాయబడిన మాటల్లో మొదటిది ఏంటో తెలుసా? మొదటిది చీకటిలో నుంచి వెలుగులోనికి రావడం. చీకటిలో నుంచి వెలుగులోనికి రావడం, పాపాన్ని విడిచి పరిశుద్ధతలోనికి అడుగు పెట్టడం, అపవాది అధికారము క్రింద నుంచి దేవాది దేవుని అధికారము క్రిందకు రావడం, మొట్టమొదటిగా నువ్వు దేవుని వైపుకి తిరగడం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏం చేస్తే మనం దేవుని వైపుకు తిరిగినట్టంటే కనుక మొదటిదిగా లోకాన్ని పాపాన్ని విడిచి చీకటిలో నుంచి వెలుగులోనికి రావడం ఆయన వైపుకు తిరిగినట్టు, అపవాది అధికారం కింద నుంచి పాపపు దాస్యపు గాడి కింద నుంచి దేవదేవుని అధికారం క్రిందకు. అయ్యా ఈ రోజు నుంచి ఈ పాపం నా మీద అజమాయిషీ చేయలేదు, అపవాది నన్ను ఏలలేడు గాని నా పూర్తి ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికి ఒప్పుకొనుచున్నాను, మీరు చెప్పినదే ఇక నుంచి నేను చేస్తాను, నా యజమానుడు నీవే, నీ దాసుడను నేనే అని చెప్పుకొని తీర్మానం తీసుకొని ఆయన అధికారం క్రిందకు రాగలిగితే నువ్వు నేను ఆయన వైపుకు తిరిగినట్టు, నువ్వు నేను ఆయన వైపుకు తిరిగినట్టు. రెండవది కూడా చూద్దాం. మొదటిది చీకటిలో నుంచి వెలుగులోనికి రావడం, ఆయన వైపుకు తిరుగుట అయితే గనక రెండవది అపోస్తల కార్యములు 3:20 అపోస్తల కార్యములు 3:20 క్రీస్తు యేసును ఆయన పంపునట్లు శ్రద్ధగా మాట వినండి, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొంది తిరుగుడి. రెండవదిగా ఏం చేయడం మనము దేవుని వైపు తిరగడం అంటే మనస్సు మార్చుకోవడం, మనస్సును మార్చుకోవడం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్న మాట ఎన్నో పర్యాలు మనం విన్నాం. సాధారణంగా మనల్ని భక్తులైన వారిని విశ్వాసులైన వారిని కొంతమంది అడిగే ప్రశ్న, మీరు మారు మనస్సు పొందారా అని. ఎవరైనా మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగారా, మీరు మారు మనస్సు పొందారా అని? మనస్సు మారడం, పాత వ్యక్తి, పాత అలవాట్లు, పాత స్వభావాలు, పాత మాటలు, పాత చూపులు, పాత క్రియలు, పాత చేష్టలన్నీ చనిపోయి మనస్సు నూతనమైనదిగా మార్చబడమే. అలాగ నీ మనస్సు మారితే, అలాగ నీ మనస్సు నువ్వు మార్చుకోగలిగితే నువ్వు నీ దేవుని తట్టుకు తిరిగినట్లు అని వాక్యం సెలవిస్తుంది. మొదటిది పాపాన్ని విడిచి పరిశుద్ధతలోనికి రావడం, చీకటిలో నుంచి వెలుగులోనికి రావడం, అపవాది అధికారాన్ని వదిలిపెట్టి దేవదేవుని అధికారం క్రిందకు రావడం, లోపడడం, విధేయత చూపడం, ఆయన వైపు తిరగడం అయితే గనక రెండవది నీ మనస్సు మారడం, నువ్వు ఆయన వైపు తిరగడం. మూడవదిగా యోవేలు గ్రంథము 2:13 చూద్దాం. నేను చదువుతున్నాను ఆ మాటలు చూడండి. యోవేలు గ్రంథము 2:13 మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టుకు తిరుగుడి. మూడవదిగా అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టుకు తిరగండి. దేవదేవుని తట్టుకు తిరగడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పశ్చాత్తాపడ్డం. నినేవే ప్రజలు కానీ లేదా మన లేఖనాల్లో ఎంతమందిని పరిశీలించి చూసినా కానీ దేవుని కోపం, దేవుని ఉగ్రత, వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన తప్పులను బట్టి ఆ పట్టణం మీద, ఆ ప్రజల మీద ఉందని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు చేసిన పని, వారు వారి వస్త్రాలు చుట్టుకొని గోనె పట్ట ధరించుకొని బూడిద పోసుకొని వారు ఉపవాస దినాన్ని ఆచరించేవారు. దాని అర్థం ఏంటి తెలుసా? పశ్చాత్తాపడేవారు, చేసిన తప్పును బట్టి వారు పశ్చాత్తాపం పొందేవారు. మూడవదిగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ దేవుని వైపుకు నువ్వు తిరగడం అంటే ఏంటో తెలుసా? నీ వస్త్రములను కాక నీ హృదయాన్ని చింపుకోవడం. తెలిసి తెలియక నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చూపిన అవిధేయతను బట్టి దేవునికి నువ్వు కోపం రేపిన కారణం ఏదైనా కానీ దాని విషయమై
నువ్వు పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకోవడం, దాని గురించి దేవాది దేవుని పాదాలు పట్టుకోవడం నువ్వు ఆయన వైపుకు తిరిగినట్టు అని అర్థం. సమయాన్ని బట్టి నా మాటలు చెప్తున్నాను, త్వరగా చెప్తున్నాను. మొదటిది లోకంలో నుంచి, పాపంలో నుంచి వేరుపరచబడ్డ నువ్వు ఆయన వైపుకు తిరగడం. రెండవది నీ మనస్సు మారడం, ఆయన వైపుకు తిరగడం. మూడవది నువ్వు పశ్చాత్తాపడడం, ఆయన వైపుకు తిరగడం. అలాగే దూరమైపోయిన నువ్వు, తప్పిపోయిన నువ్వు తిరిగి ఆయన దగ్గరకు రావడం, ఆయన వైపుకు తిరగడం. తప్పిపోయిన కుమారుని గురించి మనకు తెలిసిన విషయమే, బుద్ధి వచ్చిన తరువాత తన తండ్రి దగ్గరికి తిరిగి ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చేసాడు. ఒకవేళ బుద్ధి లేక, తెలిసి తెలియక నువ్వు తప్పు చేసావేమో, నీ తండ్రికి దూరం అయిపోయావేమో గానీ, అయితే నీకు బుద్ధి వచ్చిన తర్వాత నువ్వు నీ తండ్రి దగ్గరకు వచ్చేయాలి, నీ తండ్రి వైపుకు నువ్వు తిరగాలి. అదే దేవదేవుని వైపుకు నువ్వు నేను తిరగడం అన్న విషయం మనం తెలుసుకోవాలి. నయోమి బెత్లెహేములో వచ్చిన ఆ కరువును బట్టి నయోమి, నయోమి కుటుంబము, నయోమి కుమారులు, భర్త ఎక్కడికి వెళ్ళిపోయారు? మిద్యాను దేశానికి, మోయాబు దేశానికి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించిన, దేవుడు కోరుకున్న, దేవుడు ప్రతిష్ఠించుకున్న ఆ ప్రదేశాన్ని, కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోయినందుకు గాను ఏ ప్రదేశం అయితే బాగుండదని నయోమి వెళ్ళిందో, నయోమి కుటుంబం వెళ్ళిందో, అక్కడ ఆమెకు సమాధులు తప్ప మరి ఇంకేమీ మిగలలేదు. నా తండ్రి ఆస్తి అంతా తీసుకుని దూరంగా వెళ్ళి సుఖపడతాననుకున్న తప్పిపోయిన కుమారుడు కూడా దూర దేశానికే వెళ్ళాడు, కానీ అక్కడ అతను ఏమాత్రము సుఖాన్ని అనుభవించలేదు. ఈరోజు నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆయనకు వేరుగా ఉండి నువ్వు నేను ఏమి చేయలేము, ఆయనకు దూరమై నువ్వు నేను ఎలాంటి సంతోషాన్ని అనుభవించలేము. దేవుని వైపుకి తిరగడం అంటే ఏంటో తెలుసా? ఆయనకు దూరంగా వెళ్ళిపోయిన నువ్వు నేను మళ్ళీ తిరిగి ఆయన దగ్గరకు వచ్చేయడం. ఇలాగా లేఖనాల్లో చాలా మాటలు రాయబడి ఉన్నాయి, మీరు నా తట్టుకు తిరగండి, నేను మీ తట్టుకు తిరుగుతాను అన్న ఈ మాటలో కొన్నిటి వైపుకు తిరగదని దేవాది దేవుడు చెప్పిన మాటల్ని చూసాం. ఆయన తట్టుకు తిరగడం అంటే ఏంటో, ఏ పనులు చేయడమో ఆయన తట్టుకు తిరగడం ఈ రాత్రి మనం చూసాం. ఇంకా ఆయన తట్టుకు తిరగడం అంటే ప్రార్థించడం, ఇంకా ఆయన తట్టుకు తిరగడం అంటే ఆయన పైన ఆధారపడడం, ఇంకా ఆయన తట్టుకు తిరగడం అంటే నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదని చెప్పడం, ఆయన మీదే ఆధారపడడం, ఆయన్నే ఆశ్రయించడం, ఆయన్నే ఆనుకొని బ్రతకడం, ఇంకా చాలా 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 అర్థాలు ఈ మాటల్లో ఉన్నాయి. అయితే ఈ రాత్రి నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, దేవాది దేవుని కోపాన్ని రేపిన, దేవాది దేవుణ్ణి బాధపెట్టిన ఏదైనా పని నువ్వు చేస్తుంటే కనుక, పరిశుద్ధాత్మను నిన్ను ప్రేరేపిస్తుంటే కనుక, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం, గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ముందు నువ్వు ఆయన తట్టుకు తిరగాలి, అప్పుడు ఆయన నీ తట్టుకు తిరుగుతాడు. ఏం చేసి నేను ఆయన తట్టుకు తిరగాలయ్యా అంటే కనుక, ఇంతవరకు మనం చూసిన ఈ 4-5 సందర్భాల్లో, చీకటిలో నుంచి వెలుగులోనికి రావడం, అపవాది అధికారం నుంచి దేవదేవుల అధికారం కిందకు రావడం, అలాగే మన హృదయాలను మార్చుకోవడం అంటే పశ్చాత్తాపడడం, మారు మనసు పొందడం, ప్రార్థించడం, ఇలాగ ఆయన మీద ఆధారపడడం, తప్పిపోయిన నువ్వు తిరిగి ఆయన దగ్గరికి రావడం, ఇలాంటి చాలా అర్థాలు వచ్చేవి మనం చూస్తూ ఉన్నాము. వీటి అర్థం ఏంటో తెలుసా? ఇలాంటి పనులు నీ దేవాది దేవుని ముఖం ఒకవేళ నీకు మరుగుపరచబడి ఉంటే, ఈ రాత్రి దేవుడు నన్ను లక్ష్యం పెట్టట్లేదేమో, దేవుడు నేను చేసిన తప్పును బట్టి ఆయన ముఖాన్ని నాకు మరుగు చేశాడేమో అని ఎవరైనా కానీ భావిస్తూ ఉంటే, ఒకవేళ నిజముగానే నువ్వు తప్పు చేసి ఆయనకి ఇష్టం లేనివి చేసి అవిధేయతను చూపి ఆయనకి కోపాన్ని పుట్టించిన దానివే, కోపాన్ని పుట్టించిన వాడవే అయితే గనక, ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం, మొదట నువ్వు నీ దేవుడి తట్టుకు తిరగాలి, అప్పుడు నీ దేవుడు నీ తట్టుకి తిరుగుతాడు. ఆయన తట్టుకు తిరగడం ఏంటో ఇంతవరకు మనం చూసాం. ఆ పనులు చేయడాన్ని బట్టి ఆయన కోపాన్ని మనం చల్లార్చగలుగుతాము, అప్పుడు మరుగుపరచబడిన ఆయన ముఖాన్ని ఆయన మనకు తేటగా కనబరుస్తాడు, నిన్ను నన్ను ఆయన లక్ష్యం ఉంచుతాడు. దేవుడి మాటలు దీవించును గాక.